మేడం మరొక వ్యక్తి అడుగుతున్నారు వాళ్ళ ఫ్యామిలీలో జరిగినటువంటి సంఘటన వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడా పెళ్ళైన వెంటనే అబ్రాడ్ వెళ్ళిపోవటం జరిగింది ఏ కంట్రీ అనేది అయితే స్పెసిఫై చేయలేదు ఇక్కడ అబ్రాడ్లోనే 4 ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఈ 4 ఇయర్స్లో ఒక్కసారి కూడా ఇండియాకి తిరిగి రాలేదు ఇప్పుడు సడన్గా ఇండియాకి వచ్చి ఆ అమ్మాయి భర్త మీద భర్త తల్లిదండ్రులు అలాగే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళ భర్తలు వాళ్ళ భార్యలు ఇలా అందరి మీద కూడా 498A కేసు పెట్టడం జరిగిందంట మరి 4 ఏళ్ల నుంచి అసలు ఈ ఫ్యామిలీతో సంబంధమే లేకుండా ఎక్కడో విదేశాల్లో ఉన్నారు సడన్గా ఇప్పుడొచ్చి అందరి మీద కేసు పెట్టడం సాధ్యమవుతుందా అలా పెట్టొచ్చా అసలు ఇది ఎంతవరకు సమంజసం దీన్ని ఎలా డీల్ చేయాలి మేము ఎలా బయటపడాలని అడుగుతున్నారు మేడం నమస్తే అండి ముఖ్యంగా ఎప్పుడైతే వీళ్ళు పెళ్ళయి అబ్రాడ్ వెళ్ళిపోయారో 4 ఇయర్స్ అక్కడే ఉన్నారు సో ఇక్కడ కుటుంబంలో వ్యక్తులు బాధ పెట్టే అవకాశం లేదు అంటే ఇక్కడ మెయిన్ మనకి 498A క్రూయాలిటీ ఆఫ్ హస్బెండ్ ఇదర్ ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ అనేది అక్కడ మెన్షన్ చేసినామో క్రూయాలిటీ ఆఫ్ హస్బెండ్ అని ఉంది హస్బెండ్ ఫ్యామిలీ నెంబర్స్ అని ఉంది సో ఈ హస్బెండ్ ఫ్యామిలీ నెంబర్స్తో కలిసి వీళ్ళు ఉంటే అంటే ఉమ్మడి కాపురాల్లో ఉంటారన్న ఉద్దేశంతో ఈ సెక్షన్ పెట్టింది అంటే మీరు గమనిస్తేనండి ఈ ఐపీసీ సెక్షన్ అనేది లార్డ్ మెకల్ బ్రిటిష్ టైంలో రాసినటువంటి పుస్తకం ఇది ఈ పుస్తకంలో 497 అడల్టరీ స్ట్రక్ డౌన్ చేసేసిన 498A క్రూయాలిటీ ఆఫ్ హస్బెండ్ ఉంచిన ఇది ఇద్దరు అందరూ కలిసి ఉన్న టైంలో జరిగినటువంటిది సిచ్యువేషన్ కాబట్టి సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ అందరూ కలిసి ఉన్నప్పుడు అందరి మీద మనం పెట్టచ్చు అలా కలిసి లేనప్పుడు ఏమవుతుందంటే ఆ వాళ్ళ పేర్లన్నీ ఇంక్లూడ్ చేయడానికి అవకాశం లేదు ఇక్కడ చాలామంది కూడా మనకి మహిళా స్టేషన్లో అడుగుతున్న ఒకే క్వశ్చన్ ఏంటంటే సార్ వాళ్ళు ఎక్కడో వేరే కాపురం ఉంటున్నారు వాళ్ళకి మాకు సంబంధం లేదు మేము అసలు ఆ పెళ్లి తర్వాత కూడా పోలేదు అనేసి కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ సెక్షన్లో ఉన్నట్టు ఇప్పుడు 376 రేప్ సెక్షన్ చూసారనుకోండి ఎవరైతే రేప్ చేస్తారో వాళ్ళ మీదే కేసు పెడతారు 302 మర్డర్ సెక్షన్ ఉందనుకోండి ఎవరైతే మర్డర్ చేశారో వాళ్ళ మీదే సెక్షన్ పెడతారు 420 చీటింగ్ అనుకోండి ఎవరైతే చీటింగ్ చేశారో వాళ్ళ మీదే కేసు పెడతారు కానీ ఒక్క ఈ 498A అనేది ఏమవుతుందంటే మెయిన్గా ఫ్యామిలీ నెంబర్స్ అందరినీ కంపల్సరీ ఇంక్లూడ్ చేయాల్సిందే ఎందుకంటే ఒక భర్త తన నిర్ణయం తన సొంతగా తీసుకోలేడుగా తన తల్లి చెప్తేనో తన తమ్ముళ్ళు చెప్తేనో తన చెల్లి చెప్తేనో తీసుకుంటాడు అన్న ఉద్దేశంతోనే ఈ సెక్షన్ని పెట్టడం జరిగింది అప్పుడేమవుతుందంటే ఒక భార్యని కొట్టాలన్నా భార్యని తిట్టాలన్నా లేకపోతే భార్య కట్నం గురించి అడిగినా భార్య పొలం ఏదన్నా అడుగుతున్నా ప్రతి దానికి అతను ఏమంటాడు సో ముఖ్యంగా ఈ 498 పెట్టే పర్పస్ ఏంటంటే ఏ వ్యక్తి తన నిర్ణయం తన సొంతగా తీసుకోడు అని ఒకప్పుడు మనం 498A లేకనప్పుడు అంటే ఈ సెక్షన్ లేకన్నా అప్పుడు లేకపోతే ఈ కుటుంబ సమస్య లేనప్పుడు అప్పుడు ఏం జరిగేదంటే ఒక భార్యని అదనపు వరకట్న వేధింపు చట్టం అని డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961లో వచ్చిందనమాట అది రాకముందు అది వచ్చిన తర్వాత జరుగుతున్న విధానం ఏంటంటే ఆడవాళ్ళని కట్నం కోసం వేధించడం అదే రకంగా వాళ్ళు ఎన్నోసార్లు ఆత్మహత్యలు చేసుకోవడం ఈ ఆత్మహత్యలకి ఎన్నో సినిమాలు మనం చూసుంటాం కదా అంటే ఒక భర్తని అత్త అదిగో మీ ఆవిడ దగ్గర అంత కట్నం ఉంది కదా తీసుకురమ్మనిపో ఎవడి కోసం తెచ్చింది అని చెప్పడం లేకపోతే మీ మామగారికి పొలం ఉంది కదా అది అమ్మమ్మని చెప్పడం లేకపోతే నీ భార్య అలాంటిది ఇలాంటిది అని అత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం మామ సపోర్ట్ చేయడం అక్క చెల్లెళ్ళు ఈ అమ్మాయిని వేధించడం ఇవన్నీ తట్టుకోలేక ఎంతోమంది ఆడవాళ్ళు నూతి బావుల్లో దూకి చనిపోయారు ఎంతోమంది అంటే వాళ్ళు వండేటప్పుడు పొయ్యి దగ్గర ఉండి అగ్నికి ఆహుతయిపోవడం అంటే అప్పుడు ఆ కేసు ఏమవుతుందంటే మా కోడలు మేమేం చేయలేదండి ఆ అమ్మాయి వంట వండుతానే చెంగు పొయ్యి మీద పడి చనిపోయిందండి అని ఎన్నో కేసులు కన్సర్న్ సుప్రీంకోర్టులో కొట్టేయడం జరిగిందనమాట చాలా కేసులు అంటే అలహాబాద్ పంజాబ్ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో ముఖ్యంగా ఈ ఆడవాళ్ళు పెళ్లి తర్వాత చావులు కేవలం వరకట్నం కోసమే అదనపు కట్నం కోసం అనేసి అప్పుడు 61లో అదనపు వరకట్న వేధింపు చట్టం 1961లో వచ్చింది సో దాని తర్వాత ఏమవుతుందంటే అంటే ఒక మగవాడి నిర్ణయానికి అంటే ఒక మగవాడు రేప్ చేయాలనుకో వాడికి అనిపించింది వాడు చేసేస్తాడు అదే ఒక భర్త ఒక భార్యని కొట్టాలన్నా తిట్టాలన్నా అత్త సలహా తీసుకోవాల్సిందే మామ సలహా తీసుకోవాల్సిందే ఆడబిడ్డలు వేధించాల్సిందే అదిగో చూడు వదిన అలా చేస్తుంది వదిన నువ్వు కాబట్టి ఊరుకుంటున్నావు అని లేకపోతే వదిన 4 తన్నన్న ఎవరి కోసం తెస్తుంది కట్నం తెస్తుందిలే లేకపోతే చూడన్న వదిన అలా అనేది ఇలా ఇలాంటివన్నీ చెప్తారు దీనివల్లే అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అన్న కోడలి జీవితం నాశనం అయిపోతుందన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ ఒక్క సెక్షన్లోనే ఫ్యామిలీ నెంబర్స్ అందరినీ అటాచ్ చేయడం జరుగుతుందండి అంటే ఒక భర్త నిర్ణయం తీసుకోవాలండి ఒక కొడుకు నిర్ణయం తీసుకోవాలండి తల్లి తండ్రి తమ్ముళ్ళు అందరూ ప్రభావం ఇతని మీద ఉంటుంది కాబట్టి ఇట్ అందరి పేర్లు పెట్టండి అని 498A క్రూయాలిటీ దాంట్లో పెట్టినారు కానీ ఇది ఎప్పుడు రాశారండి లార్డ్ మెకల్ ఐపీసీ సెక్షన్ పెట్టినప్పుడు రాశారు ఆ టైంలో ఏం జరిగిందంటే ఎక్కువ ఉమ్మడి కాపురాలు ఉండేవి
ఉమ్మడి కాపురాలు ఉండడంతో ఇద్దరు కోడళ్ళు ముగ్గురు కోడళ్ళు ఒక దగ్గరే ఉండడం, ఒకళ్ళని ఒక రకంగా ఇంకొకళ్ళు ఇంకొక రకంగా చూడడం, ఒకళ్ళు ఎక్కువ కట్నం తీసుకురావడం, ఒకళ్ళు తక్కువ కట్నం తీసుకురావడం, దీని ప్రభావం ఆవిడ మీద పడడం, ఈ అమ్మాయి చనిపోవడం. సో అప్పుడు నిజంగానే మీరు చెప్పినట్టు మనం అనుకున్నట్టుగానే మిగతా తమ్ముడు తమ్ముడు భార్య ప్రభావం ఉంటుంది, అదే రకంగా అత్తమామ ప్రభావం ఉంటుంది, అదే రకంగా ఆడబిడ్డల ప్రభావం ఉంటుంది. కానీ ఇప్పుడు అలా లేదు కదా. ఆ చట్టాలు రూపాంతరం చెందినప్పుడు ఆ సంవత్సరంలో ఆ టైంలో అప్పట్లో ఉమ్మడి కాపురాలు ఉండేవి, కానీ ఇప్పుడు అలా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే, నిజంగా ఈ కేసులో ముఖ్యంగా వాళ్ళు ఎప్పుడో పెళ్లి చేసుకొని 4 ఇయర్స్ అబ్రాడ్లో ఉన్నప్పుడు ఈ అత్త కానీ అత్త ఒకళ్ళ మామ కానీ ఈ ఆడబిడ్డలు కానీ తమ్ముళ్ళు కానీ వీళ్ళు వేధించే అవకాశం లేనప్పుడు వీళ్ళ పేరు ఎలా రాస్తారు, వీళ్ళ పేరు ఎలా ఇంక్లూడ్ చేస్తారు? చాలా చోట్ల డిఎస్పీలతో కూడా నేను మాట్లాడడం జరిగింది. సార్ ఎక్కడో పెళ్లి చేసుకొని ఢిల్లీలో కాపురం ఉంటున్న వాళ్ళ అక్క పెళ్లి చెల్లి పేరు ఎందుకు రాస్తారు సార్ అంటే, లేదండి ఆవిడ ఫోన్లో చెప్తుందట వాళ్ళ అన్నకి, ఇదిగో అన్న ఇలా చేయన్నా అలా చేయాలన్నా అని, అందుకని ఈ అమ్మాయిని ఇలా వేధిస్తున్నాడని ఈ అమ్మాయి చెప్పింది అని. సార్ మరీ సార్ ఆవిడ అక్కడి నుంచి కోర్టుకు రావాలన్నా స్టేషన్కి రావాలన్నా ఇబ్బంది అవుతుంది కదా, అలా ఏం జరగలేదట, ఈవిడ ఇంటెన్షనల్గా అందరి పేర్లు రాస్తుందని ఎన్నో చోట్ల చెప్పడం జరిగిందండి. కానీ అక్కడున్న పోలీసు అధికారులు కూడా మాకేం అవసరం, వాళ్ళు పెట్టమన్న పేర్లు మేము పెట్టేస్తాం, మాకెందుకు ఇబ్బంది, ఇప్పుడు 498లో మా అత్త వేధిస్తుందండి అని చెప్పింది, నా భర్త అని చెప్పింది, ఆడబిడ్డ పేరు చెప్పింది, వీళ్ళకి పెళ్లి చేసినటువంటి మీడియేటర్ పేరు చెప్పింది, ఇలా అందరి పేర్లు రాసేస్తారండి, అందరు కోర్టు చుట్టూ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిందే, ఇక వేరే ఆప్షన్ లేదు. ఏమవుతుందంటే 498A లో ఒకప్పుడు ఆడపిల్ల కేసు పెడితే ఇమీడియట్గా భర్తని భర్త తరపు బంధువుల్ని స్పాట్లో అరెస్ట్ చేసేవాళ్ళు, అసలు బెయిల్ కూడా వచ్చేది కాదండి. కానీ ఇప్పుడు ఏమైంది, తప్పుడు కేసులు పెడుతున్నారని తెలుసుకొని సుప్రీంకోర్టు కొంచెం వెసులుబాటు కల్పించింది. 498A కోసమే 41A CRPC అనే ఒక గైడ్లైన్స్ పెట్టింది. దీంట్లో 7 ఏళ్లలోపు ఏదైతే శిక్షార్హులు ఉన్నటువంటి కేసుల్లో ప్రతి దాంట్లో స్టేషన్ బెయిల్ ఇచ్చేయండి, 41A ఇవ్వండి అని అడుగుతుంది. అంటే దాని ఉద్దేశం ఏంటి, ఆ 41A ఎప్పుడు ఇస్తారు అంటే 498A కి వచ్చే పనిష్మెంట్ బిలో 7 ఇయర్స్ అని ఉంటుంది మీరు అక్కడ చూస్తే. సో అంటే బిలో 7 ఇయర్స్ అంటే తక్కువ నేరమే కదా, తక్కువ పనిష్మెంటే కాబట్టి వీళ్ళకి స్టేషన్లోనే బెయిల్ ఇవ్వండి అనేసి. సో ఇటువంటి అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ కేస్ సెక్షన్లో ఉన్నటువంటి బలం తగ్గిపోతుంది. అంటే దీనికి ఎవరు కారణం, ఇలా తప్పుడు కేసులు పెట్టినటువంటి ఆడపిల్లలే కారణం. నిజంగా ఏ అవసరం అయితే ఆడపిల్లకు ఉంటుందో ఆ అవసరానికి ఈ కేసులు, ఈ సెక్షన్లు, ఈ పోలీస్ స్టేషన్లు, ఈ కోర్టులు నిజంగా ఉపయోగపడవండి. నిజంగా అంత ఇబ్బందిలో ఉన్న ఆడపిల్లలు ఎప్పుడు గడప దాటి స్టేషన్కి కోర్టుకి పోయి ఆ మగవాళ్ళని వేధించింది లేదు. నిజంగా ఇంటెన్షన్గా ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు మాత్రమే స్టేషన్లో కేసులు వేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారండి. కానీ ఆడపిల్ల నోరు తెరిచి ఒక పదం చెప్తే అది ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ అయిపోతుందండి. నిజంగా భర్త వేధించాడనేది చూడరు, అత్త వేధించనేది చూడరు, మామ దీంతో సంబంధం ఉందా లేదని చూడరు. సో ఈ రకంగా ఇదే కదండి ఎన్నో కేసులు మన దగ్గరకు వచ్చినాయి. మీరు అన్నట్టు కదా ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇంక్లూడ్ చేయకూడదు అంటే కన్సర్న్ డిఎస్పీలు సీఏలు వినరండి, ఖచ్చితంగా పేర్లు పెట్టాల్సిందే, ఆ అమ్మాయి చెప్పింది మేము పెట్టాం, ఓకే మీ ఇన్వాల్వ్మెంట్ లేదా అయితే మీరు హైకోర్టుకు వెళ్ళి క్వాష్ వేసుకోండి అంటారు. అదే రకంగా హైకోర్టులో క్వాష్ వేసుకోవచ్చండి. A1 ఎవరైతే ఉన్నారో భర్త స్థానంలో ఉన్న వ్యక్తికి మాత్రమే సంబంధంగా పెట్టి A2 A3 A4 ప్రతి పేరుని హైకోర్టులో క్వాష్ చేయొచ్చు. కానీ దానికి సంబంధించిన ఆధారాలు ఉండాలి, లేకపోతే ఆ A2 A3 పర్సన్స్ ప్రభావం ఈ కేసు మీద పెద్దగా ఉండకపోయి ఉండాలి. అదే రకంగా ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళు, పెళ్లి కాని పిల్లలు, ఎక్కడో పెళ్ళై ఉన్న వాళ్ళు పేర్లన్నీ హైకోర్టులో క్వాష్ చేయడం జరుగుతుందండి. జడ్జి గారు చాలా అంటే చాలా తొందరగానే క్వాష్ చేస్తున్నారు, ఎందుకంటే ఈ 498 కేసులన్నీ తప్పుడు కేసులుగా భావిస్తున్నారు. నిజంగా ఇంటెన్షనల్గా ఉన్నవాళ్ళు ఈ కేసులు పెట్టట్లేదేమో అన్న ఉద్దేశంతో ఈ A2 A3 A4కి మాత్రం కొద్దిగా వెసులుబాటు ఇస్తున్నారండి. ఎందుకంటే నిజంగా అక్కడ ఏం జరుగుతుంది అనేది సొసైటీకి బాగా తెలుస్తుంది, డిఎస్పీలకు తెలుసు, సీఏలకు తెలుసు. వాళ్ళు నిజం చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారు, మాకెందుకమ్మా, వాళ్ళు ఇచ్చారు కంప్లైంట్, రాసుకున్నాం, ఎఫ్ఐఆర్ చేసాం, వాళ్ళ పేర్లని పెట్టాం, నిజంగా మీరు వాళ్ళ పే అంటే వాళ్ళకి సంబంధం లేదంటే మీరు హైకోర్టులో నిరూపించుకోండి, హైకోర్టులో పేరు తీసేయండి, అంతేగాని ఫర్దర్ ఎంక్వైరీలో కూడా మేము తీసేయడానికి లేదు. ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసేటటువంటి ఒకే ఒక సెక్షన్ ఇది. సో ఇది ఆడపిల్లలకి మంచి ఆయుధం లాంటిది. సో కానీ ఈ ఆయుధాన్ని మిస్యూటిలైజ్ చేస్తున్నారండి, దయచేసి ఇలా చేయకండి. ఎవరైతే నిజంగా మీ కుటుంబ సమస్యల్లో ఇబ్బంది పెట్టారో దయచేసి వాళ్ళ పేర్లు మాత్రమే రాయండి, ఎందుకంటే ఏ తప్పు లేని వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల మనకు వచ్చేదే ఉండదు, ఇంకొక పాపం తప్ప. నిజంగా మనం ఇబ్బంది పడితే మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేర్లు పెట్టండి, వాళ్ళకి పనిష్మెంట్ పడేలా చూడండి. అంతేగాని సంబంధం లేని వాళ్ళ పేర్లు పెట్టి అనవసరంగా వాళ్ళని వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉండకూడదండి.
ఓకే మేడం, అయితే ఈ క్వశ్చన్కి సంబంధించి ఒక చిన్న డౌట్, వీళ్ళు యుఎస్లోనో యూకేలోనో ఎక్కడో సమ్ అదర్ కంట్రీలో ఉన్నారు కాబట్టి 4 ఇయర్స్ నుంచి అక్కడే ఉన్నారు, ఒకవేళ రియల్గా ఆమె మీద ఏదైనా సరే హెరాస్మెంట్ జరిగి ఉంటే, భర్త ఆమెను అక్కడ మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించి ఉంటే, డొమెస్టిక్ వైలెన్స్ అనేది కనుక జరిగి ఉంటే, కేసు వీళ్ళు ఇండియా వచ్చే పెట్టాలా, ఆ కంట్రీలో కేసు ఫైల్ చేయడానికి కానీ కంప్లైంట్ చేయడానికి కానీ లేదా? ముఖ్యంగా వీటి గురించి చెప్పాలంటేనండి, ఇది ఇంటర్నేషనల్ లాకి సంబంధించి కొంతమంది అక్కడ అంబాసిడర్లు ఉంటారు. గతంలో 3 ఏళ్ళు 4 ఏళ్ళు అక్కడే ఉన్నవాళ్ళు, గ్రీన్ కార్డు వచ్చిన వాళ్ళు, అక్కడ ఫ్యామిలీలో ఏదైనా సంబంధం ఉంటే వాళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్, మీరు ఇండియన్ మ్యారేజ్ చేసుకున్నారా లేకపోతే ఈ దేశం వచ్చాక పెళ్లి చేసుకున్నారా అనేసి. లేదంటే మేము ఇండియాలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నామని. సరే మీకు ఏదైనా సమస్య వస్తే యూ ప్లీజ్ గో ఫర్ ఇండియా, అంతే. మీరు ఇండియాకి వెళ్ళే మీ సమస్యకు సొల్యూట్ చేసుకోవాలి. మీరు ఇక్కడే పెళ్లి చేసుకుని ఉంటే, లేకపోతే మీరు రష్యాలో పెళ్లి చేసుకున్నా, కెనడాలో పెళ్లి చేసుకున్నా, అదర్ కంట్రీస్ దుబాయ్లో పెళ్లి చేసుకున్నా, ఆ దేశపు పద్ధతుల ప్రకారం మీరు కోర్టుకు వెళ్ళొచ్చు. కానీ మీరు పెళ్లి చేసుకుంది ఇండియాలో, ఏదో ఉపాధి కోసమో బ్రతుకు తెరు కోసమో ఆ దేశం వచ్చి ఊడిగం చేసుకుంటున్నారు, మీకు ఇబ్బందులు వచ్చి మళ్ళీ వచ్చినప్పుడు మీరు మీ దేశం వెళ్ళి తేల్చుకోవాలి. అంతేగాని మీరు ఇక్కడ అంబాసిడర్ల దగ్గర కానీ ఇక్కడ కోర్టులో కానీ కేసులు వేయడానికి లేదు. కానీ అక్కడ పెళ్లి చేసుకున్న భార్యాభర్తల వల్ల అక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే వాళ్ళు కేసులు వేస్తారు. చాలా చోట్ల అంటే చాలా మూవీస్లో కూడా మనం చూసుంటాం, అక్కడ వెళ్ళినప్పుడు ఏదైనా యాక్సిడెంట్లో ఎవరైనా చంపేసినా, ఏదైనా గొడవల్లో వీళ్ళు కీలకంగా ఉన్నా, సో వీళ్ళని అరెస్ట్ చేసేస్తారు. అరెస్ట్ చేసేసి అక్కడ ఉన్న మన అంబాసిడర్లకు ఇన్ఫామ్ చేస్తారు. వీళ్ళ ఆధార్ కార్డు, వీళ్ళ పాస్పోర్ట్, వీళ్ళ డీటెయిల్స్ అన్నీ చెక్ చేస్తారు. సో ఈ పాస్పోర్ట్లో వాళ్ళకి సంబంధించి అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి కాబట్టి సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ కంట్రీకి ఇన్ఫామ్ చేస్తారు, ఇదిగో పలానా భారతదేశం నుంచి ఒకడు సాఫ్ట్వేర్ చేసుకోవడానికి వచ్చాడు, వాడు ఒక రోడ్డు యాక్సిడెంట్లో ఒక అమ్మాయిని చంపేశాడు, ఆ అమ్మాయి చనిపోయింది, వీడికి మా దేశపు సిద్ధాంతం ప్రకారం ఉరి శిక్ష, లేదా ఆ కుటుంబానికి సంబంధించి ఆ కుటుంబంలో వ్యక్తులు ఒప్పుకుంటే ఈ అబ్బాయికి శిక్ష పడదు, ఇలా నష్టపరిహారం అనేది ఆ కుటుంబానికి అందజేస్తాం, ఇది మా దేశపు రూలు అంటారు. కానీ మన దేశంలో రోడ్డు యాక్సిడెంట్లో చనిపోతే అది ఏమవుతుందంటే వాళ్ళకి 304A అంటారండి, నెగ్లిజెన్సీ డ్రైవింగ్ అంటారు, ఆ సెక్షన్ పెడతారు. కానీ నష్టపరిహారం ఒక్కటే ఇస్తారు, కానీ ఉరి శిక్ష అనేది లేదు. తర్వాత ఈ నష్టపరిహారం అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది, ఉరి శిక్ష అనేది కూడా కోర్టు డిసైడ్ చేస్తుంది. కానీ ఇక్కడ అంటే ఆ దుబాయ్ గల్ఫ్ కంట్రీ రూల్స్ ఏంటంటేనండి, అక్కడ ఎవరైతే చనిపోతారో ఆ కుటుంబ సభ్యులు వద్దు అంటే కేసు ఉండదట, ఆ కుటుంబ సభ్యులు 1000 అంటే అతను ఉరి తీసేస్తారట. ఇక్కడ జడ్జి గారి మీద ఆధారపడి ఉంటుంది, అక్కడ అవతల సభ్యుల మీద ఆధారపడి ఉంటుంది. అదే రకంగా అక్కడ కేసులకి కొంత వెసులుబాటు ఉంటుంది, ఇక్కడ వెసులుబాటు ఉండదు. అక్కడ ఇమీడియట్గా ఉరి తీయాలి 15 రోజుల్లో అంటే ఇంకా మనం అప్పీల్ చేసుకోవడానికి ఉండదంటండి, అప్పీల్ చేసుకోవడానికి ఉండదు, క్షమాభిక్షకు ఉండదు. క్షమాభిక్ష ఇక్కడ మనకి రాష్ట్రపతో గవర్నరో పెడతారు, కానీ ఇక్కడ అలా కాదనమాట. ఏ వ్యక్తి అయితే చనిపోతాడో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు పెట్టాలి. మనకి లాస్ట్ టైము రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు రాజీవ్ గాంధీ గారు చంపిన వ్యక్తికి సోనియా గాంధీ గారు క్షమాభిక్ష పెట్టారు, పోనీలండి అనుకోకుండా జరిగిందో కావాలని చేసినాడు, ఆ వ్యక్తి చనిపోయినాడు కదా, ఇతను ఉరి తీస్తే మాత్రం ఆ వ్యక్తి వస్తాడని క్షమాభిక్ష పెట్టారు. సో పెట్టినప్పుడు అదే రకంగా గవర్నరు, రాష్ట్రపతి వీళ్ళందరూ సంతకాలు ఉన్నప్పుడే అతనికి క్షమాభిక్ష పెట్టి ఉరి తీయకుండా ఆపుతారు. అంతేకాని పడే శిక్ష పడుతుందండి, అదే రకంగా యావజ్జీవ శిక్ష కూడా కంటిన్యూ అవుతుంది. కానీ ఆ దేశపు రూల్స్ ఏంటంటే నష్టపరిహారం ఇవ్వాలా లేకపోతే ఉరి తీసేయాలా, రెండూ జరగాల. నష్టపరిహారం కుటుంబంకి వెళ్ళిపోతుంది, అదే రకంగా ఉరి తీసేయాల. ఈ జడ్జిమెంట్లు ఇచ్చేది కన్సర్న్ జడ్జి గారు అనమాట. కానీ మనకి అక్కడైతే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధిత కుటుంబాల నిర్ణయం మీద కోర్టు జడ్జిమెంట్ ఉంటుంది, అది మన పక్క దేశం వాళ్ళకి. మరి ఆ దేశపు రూల్స్ ఎలా ఉంటాయో అదే రకంగా కెనడా, ఆస్ట్రేలియా వాళ్ళ రూల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయండి. మనలాగా ఇప్పుడు 376 ఉంటుంది కదా రేప్ కేసు, మనకి నిర్భయ యాక్ట్ ప్రకారం 7 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి రేప్ చేస్తే అతన్ని ఉరి తీసాం. అదే రకంగా గల్ఫ్ కంట్రీలో ఖచ్చితంగా 3 నెలల్లో స్పాట్లో చంపేస్తారండి, స్పాట్లో చంపేస్తారు. అది 3 మంత్స్ పెట్టుకుంటారు. ఈ 3 మంత్స్లో అతను అప్పీల్ చేసుకోవడానికి ఉండదు, కోర్టు ప్రొసీజర్ మాత్రమే జరుగుతుంది. నువ్వు రేప్ చేయడం అనేది జరిగింది, ఇంకా నీకు క్షమాభిక్ష అనేది పెట్టరు. సో ఖచ్చితంగా ఉరి తీసేస్తారు.